హాయ్ అండి, నేను మీ లక్ష్మీదేవి. వదినమ్మ వంటలు సమ్మర్ అనేది వచ్చేసింది కదండి, ప్రతి ఇంట్లో కూడా మనం ఏదో ఒక రోజున సమ్మర్లోని లెమన్ డ్రింక్ అనేది చేసుకుంటాం కదా. ఆ లెమన్ డ్రింక్ని సబ్జాలతో ఎలా చేసుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము. ఒక చిన్న బౌల్ తీసుకొని 2 స్పూన్ల వరకు సబ్జాలను వేసుకోవాలి. సబ్జాలు వేసుకున్న బౌల్లోని సగం వరకు వాటర్ను వేసుకొని 1-5 నిమిషాల పాటు నానబెట్టుకుంటే బాగా ఉబ్బి నానుతాయి. బౌల్లోని సగం వరకు వాటర్ వేసి 5 నిమిషాలు నానిన తర్వాత సబ్జాలు అనేవి ఈ విధంగా ఉన్నాయండి. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకుందాము. 1-3 నిమ్మకాయలని కట్ చేసుకొని మనం తీసుకున్న గిన్నెలోకి నిమ్మరసాన్ని మొత్తం పిండుకోవాలి. మీకు పులుపు అనేది కొంచెం తక్కువగా కావాలి అని అనుకుంటే కనుక 2 నిమ్మకాయలు సరిపోతాయండి. కొంచెం పులుపు ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే 1-3 నిమ్మకాయల వరకు తీసుకొని ఈ విధంగా రసాన్ని మొత్తం పిండుకోవాలి. వేసి వేయలేనట్టుగా 1 చిటికెడు వరకు సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ ఫ్లేవర్ అనేది వేసినట్టుగా తెలియకుండా చిటికెడు మాత్రమే వేసుకోవాలి. 3 నిమ్మకాయల రసానికి 10 స్పూన్ల వరకు లేదా 8 స్పూన్ల వరకు షుగర్ని తీసుకోవాలి. నేను 8 స్పూన్ల వరకు షుగర్ని తీసుకున్నాను. షుగర్కి పులుపుకి తగినట్టుగా 1.5 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. షుగర్ పూర్తిగా కలిసే వరకు వాటర్ని బాగా తొరిపి కలుపుకోవాలి. పూర్తిగా షుగర్ మొత్తం కరిగిపోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాసులు తీసుకొని ఐస్ క్యూబ్స్ అనేవి గ్లాసుల్లో వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన లెమన్ స్లైసెస్ను కూడా ఒక్కొక్కటిగా వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జాలను కూడా 2 స్పూన్ల కింద వేసుకోవాలి. లెమన్ వాటర్ని గ్లాసుల్లో వేసుకొని లెమన్ స్లైసెస్ని పైన గ్లాస్ పైన అట్రాక్షన్గా డెకరేషన్ కింద పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. సబ్జాలతో ఈ లెమన్ డ్రింక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం వదినమ్మ వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.